మాది చేవెండ్ర. అక్కడ నుంచి వచ్చారు మీరు? అదే పెడన మండలం చేవెండ్ర. ఇప్పుడు పాదయాత్ర 1911 రోజు నుంచి మహాధర్నాలు చేస్తూ వీళ్ళు పాదయాత్రగా రెండో పాదయాత్రగా అమరావతికి అర్థం వెళ్ళి వస్తున్నావు అన్న చూస్తారు. వారి యొక్క పాదయాత్ర చూస్తే మీ యొక్క స్పందన ఏంటి? పాదయాత్ర చూస్తే చాలా తప్పు కదండి, రైతులు నమ్మించి మోసం చేయటం. 33,000 ఎకరం తీసుకొని మోసం చేయటం కదా. అడ్రస్ లేకుండా వదిలేసినటువంటి రాష్ట్రానికి అడ్రస్ ఇవ్వడం కోసం వాళ్ళ యొక్క భూములు ఇచ్చారు రైతులు. అదే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము సైతం అంటూ పోరాడుతూ ఉన్నారు. వారి గురించి వాళ్ళు చేసిన దాంట్లో తప్పేం కరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు మేము వాళ్ళు కూడా నేను 15 కిలోమీటర్ నుంచి వచ్చాను. వాళ్ళు చూస్తారే పేర్లు మార్చలేండి. వాళ్ళ సొంత కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి పెట్టుకోవచ్చు కదా. ఆయనకి కంపెనీలు ఉన్నాయి కదా, సిమెంట్ కంపెనీ, వాళ్ళ పేర్లు పెట్టుకోమని తప్పలేదు. ఎవరో పేర్లు పెట్టి తీయటం తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. అది జయమ్మ ఎవరి మీది? అర్థమూరు. గంట చెప్పు. అర్థమూరు ఏంది జెండా? ఏంది అమరావతి రైతుల కోసం ఇటు? అమరావతి రైతులు అంటే అమరావతి రైతులు భూములు ఇచ్చి ఎంతో నష్టపోయారు జగన్ ప్రభుత్వం వల్ల. దానివల్ల మేము నిరసనంగా ధర్నా చేస్తున్నారా? శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నారు. రైతులు ఇప్పుడు కలిసి ర్యాలీ చేస్తున్నారు. మీకు ఒక రాజధాని కావాలా, మూడు రాజధాని కావాలా? రాజధానే కావాలి. రాజధానికే ఇది లేదు, జగన్ ప్రభుత్వం వచ్చిన మూడు రాజధానులు తీసుకెళ్ళి ఏం చేస్తాడు అంటే ఒక చాటే బాగుపడి దాన్ని మూడు చాట్లు బాగు చేస్తా అన్నాడు. డబ్బులు ఎవడ మీద వేస్తాడు? మంచి మీకు ఒకే రాజధాని కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24.